हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सुनील, मीरु चूस्तुन्नारु तेलुगु टेक्नोलॉजी यूट्यूब चैनल। हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सुनील, मीरु चूस्तुन्नारु सुनील टेक्नोलॉजी यूट्यूब चैनल। फ्रेंड्स, फस्ट मी अंदरिकी अयिते ओक विषयम अयिते कन्फर्म चेस्तानु। सो मन चैनल नेम अयिते मार्चडं जरिगिंदी। सो दीनिकि पेद्द रीजन्स अयिते एमी लेवु। सो मनं यूट्यूब लो ఒక వీడియో సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ మీద మనం ఛానల్ని సెర్చ్ చేస్తున్నప్పుడు మనం తెలుగు టెక్నాలజీని సెర్చ్ చేశారనుకో, సో నా వీడియోస్ ఎక్కడో కింద అయితే వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి సునీల్ టెక్నాలజీ అని చెప్పి మనం మార్చడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం మార్చడం వల్ల ఏంటంటే, సో ఇప్పుడు నా వీడియోస్ అయితే మనకి టాప్లో అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్, ఇంతకు మించి ఏం లేదు మన ఛానల్ నేమ్ అయితే మార్చడానికి. సో ఇక లేట్ చేయకుండా మరి ఈరోజు ఈ ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇండియాలో రియల్మీ ఒక రెండు మొబైల్స్ని అలాగే ఒక టీషర్ట్ని అలాగే ఇంకొక ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎంత బడ్జెట్లో లాంచ్ చేస్తారు, ఇవి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అవునా కాదని చెప్పేసి మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం రియల్మీ C12 అండ్ C15 ఈ రెండు మొబైల్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. C12 C15 రెండింటిలో కూడా మనకి 6.5 ఇంచెస్ డిస్ప్లేనే రావడం జరుగుతుంది. అలాగే మనకి బ్యాటరీ కనుక చూసుకున్నట్టయితే మనకి 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 6000 అంటే ఫోన్ అనుకోవాలా లేకపోతే పవర్ బ్యాంక్ అనుకోవాలి కూడా తెలియదు. సో అంతలా అయితే ప్రొవైడ్ చేశారు. 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. C12 అండ్ C15 రెండింటిలో కూడా అయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకి C12లో చూసుకున్నట్టయితే ఓన్లీ 10 వాట్స్ సంబంధించిన ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, 10 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే C15లో కనుక చూసుకున్నట్టయితే మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 18 వాట్ సంబంధించిన ఛార్జర్ని కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఇది మైక్రో యూఎస్బి పోర్ట్తో రావడం జరుగుతుంది. ఇది ఒక మైనస్ విషయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ నేను కలిపి అయితే చెప్తాను. సో చివరిలో నా ఒపీనియన్ అయితే చెప్తాను. అలాగే మనకి దీంట్లో కనుక ప్రాసెసర్ గురించి చూసుకున్నట్టయితే మనకి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో మరీ హెవీ గేమ్స్ అయితే మనం దీని వాడలేం, కానీ యావరేజ్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మరీ హెవీ గేమ్స్ అయితే మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో బడ్జెట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. నెక్స్ట్ మనం మాట్లాడుకొస్తుంది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. C12 C15 రెండింటిలో కూడా మనకి మెయిన్ కెమెరా 13 MP అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే C12లో కనుక చూసుకున్నట్టయితే 3x కెమెరా సెటప్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి C15లో చూసుకుంటే మనకి 4 కెమెరాలు అయితే క్వాడ్ కెమెరా సెటప్ని అయితే యూజ్ చేశారు. C12 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి దీంట్లో 13 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP బ్లాక్ అండ్ వైట్ కెమెరా అయితే యూస్ చేశారు. అలాగే 2 MP మైక్రో కెమెరా అయితే యూస్ చేశారు. అలాగే C15లో కనుక చూసుకున్నట్టయితే 13 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP రెట్రో లెన్స్ అని చెప్పేసి యూస్ చేశారు. ఇవి దేనికే యూస్ అవుతాయంటే మనకి ఇన్స్టాగ్రామ్స్ ఎవరైతే ఎక్కువ యూస్ చేస్తారో వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఫొటోస్ని అయితే ఇది రెట్రో కెమెరా అయితే ఇస్తుంది. సో మరీ అంత ఎక్స్పెక్ట్ ఏం చేయకుండా వస్తుంది, సో యావరేజ్గానే ఉంటుంది. అలాగే మనకి దీంట్లో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. అలాగే ఫ్రంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ది వాటర్ డ్రాప్ నాచ్తో అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. C12లో మనకి 5 MP ఉంటుంది. అలాగే C15లో చూసుకున్నట్టయితే మనకి 8 MP అయితే ఉంటుంది. సో ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి. అలాగే మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం దీని ప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు ఎక్కడ కూడా రెండు మొబైల్స్లో కూడా ప్రొడక్షన్ అనేది మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి వీళ్ళు కార్నింగ్ గొరిల్లాస్ వెర్షన్ 3తో అయితే ప్రొడక్ట్ చేసి ఉంటారు. సో 5 అయితే కంపల్సరీ హైలైట్ చేసేవారు, 3 కాబట్టి హైలైట్ అయితే చేయలేదు. అలాగే మనకి దీంట్లో 3.5 mm ఆడియో జాక్ అయితే రిమూవ్ అయితే చేయలేదు. సో మనకి 3.5 mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. ఇది మనకి మైక్రో యూఎస్బి పోర్ట్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర ఉన్న యాక్సెసరీస్ లైక్ ఇయర్ బడ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ, సో వీటిని అయితే మనం రివర్స్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ రియల్మీ యూఐతో వస్తుంది, ఆండ్రాయిడ్ 10తో అయితే రావడం జరుగుతుంది. ఇంకా మరి దీని ర్యామ్ అండ్ రూమ్ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి ఎల్పీడిడిఆర్ 4X ర్యామ్తో అయితే రావడం జరుగుతుంది. బ్లూటూత్ 5.0 అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి దీన్ని రియల్మీ సీ ట్వెల్వ్ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ మనకి ఒకే వేరియంట్లో అయితే లాంచ్ చేశారు, 3 GB ప్లస్ 32 GB. దీని ప్రైస్ మనకి 8999 రూపీస్ అంటే రూపాయి తక్కువ మనకి 9000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో అలాగే మనకి C15 ఈ కనుక ఈ మొబైల్ కనుక చూసుకున్నట్టయితే మనకి
9999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు 3GB 32GB వేరియంట్, అలాగే 4GB 64GB వేరియంట్ కనుక మనం చూసుకున్నట్టయితే 10999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. రెండు కలర్స్ అయితే లాంచ్ చేశారు, ఒకటి వైట్ ఇంకొకటి బ్లూ. ఈ రెండు కలర్స్ అయితే లాంచ్ చేశారు. C12 C15 రెండు కూడా మనకి సేమ్ కలర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వర్త కాదని చెప్పేసి అయితే నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను. అలాగే దీని అవైలబిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి C12 వచ్చేసరికి మనకి ఆగస్ట్ 24th 12 PM నుంచి అయితే మనకి realme.com అలాగే ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. అలాగే మనకి C15 కనుక చూసుకున్నట్టయితే మనకి 27th ఆగస్ట్ 12 PM నుంచి అయితే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో దీంతోపాటు వీళ్ళు ఒక ఇయర్ బడ్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఇది హాఫ్ ఇయర్ టైప్ ఇన్ ఇయర్ ఇయర్ బడ్స్. సో వీటి పేరు మనకి బడ్స్ క్లాసిక్ అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటి ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి వెరీ రీజనబుల్గా అయితే పెట్టారని చెప్పవచ్చు. 399 రూపీస్, ఓన్లీ ఫర్ 399 రూపీస్కే మనకి వీళ్ళైతే లాంచ్ చేశారు. దీంట్లో మనకి 14.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి దీంట్లో ఇవి బేసిక్ ఇయర్ ఫోన్స్. సో దీంట్లో మనకి ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఏ విధమైన బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ కాల్ అండ్ లిఫ్ట్ చేసుకోవడం మాత్రమే వీళ్ళు బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి మనం చూసుకున్నట్టయితే మనకి యాపిల్ ఎయిర్పోర్ట్స్ టైప్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఆ టైప్లో వీళ్ళైతే కాపీ కొట్టారని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఇయర్బడ్స్ హాఫ్ ఇయర్ టైప్ ఇయర్బడ్స్ కావాలంటే ఇవైతే ఒక లుక్ అయితే వేయచ్చు. దీంతో పాటు వీళ్ళు ఒక కస్టమైజ్డ్ టీ షర్ట్ని కూడా అయితే లాంచ్ చేశారు. ఇది దీన్ని 100% కాటన్తో డిజైన్ చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే పెద్దగా స్పెషల్ అయితే ఏమీ లేదు. పైన మనకి డేర్ టు లీప్ అని ఉంటుంది, అలాగే కింద ఏంటంటే కొద్ది ఎల్లో కలర్ బార్డర్లో కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. మనం ఏదైనా కావాలి, ఒక నేమ్ కావాలనుకుంటే వాళ్ళ ఆ ఎల్లో కలర్లో డిజైన్ చేసి అయితే వీళ్ళు పంపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టెక్నాలజీ అని చెప్పేసి కావాలంటే మనకి అలాగే రాసుకోవచ్చు. సారీ, సునీల్ టెక్నాలజీ అని చెప్పి కావాలంటే మనం ఆ విధంగా అయితే మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో వాళ్ళైతే డిజైన్ చేసి పంపిస్తారు. దీన్ని మనకి 999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు, రూపాయి తక్కువ 1000 రూపాయలకి అయితే. సో ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే చెప్పొచ్చు, 600 లేదా 700 రూపాయలు చాలా ఎక్కువ. సో మనకి బయట కూడా అయితే ప్రైస్లో మనకి అవైలబిలిటీగా దొరుకుతున్నాయి. సో ఆ విధంగా మనం డిజైన్ కూడా అయితే చేయించుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి దీన్ని అవైలబిలిటీ కనుక చూసుకుంటే మనకి సెప్టెంబర్ 4th నుంచి అయితే మనకి ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే, నేను ఎప్పుడు రియల్మీ ఫోన్స్ లాంచ్ అయినా సరే, సో రియల్మీ అని కాదు రెడ్మీ అని సంథింగ్ ఏ ఫోన్స్ లాంచ్ అయినా సరే బాగుంటే బాగుంది అని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. సో ఇంతకుముందు రియల్మీ ఫోన్స్ చాలా ఎక్సలెంట్ ప్రైస్లో అగ్రెసివ్గా అయితే తీసుకొచ్చే ప్రైజెస్ అనేవి. సో ఈసారి మాత్రం నన్నైతే డిసప్పాయింట్ చేశాయి. స్పెసిఫికేషన్స్ కూడా అండ్ ప్రైస్ కూడా అయితే డిసప్పాయింట్ అయితే చేశాయి. మనకి 10,000 రూపాయల బడ్జెట్లోనే అక్కడ మనకి Redmi 9 Prime ఎక్సలెంట్ రీల్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మనకి ఇంకా కార్నింగ్ గ్లాస్ వెర్షన్ 5తో డిజైన్ చేశారు. ఇంకా బెటర్ కెమెరాస్ అయితే మనం చూడొచ్చు అందులోని. సో చాలా ఎక్సలెంట్ అయితే మనకి Redmi 9 Prime అయితే ఉంది. సో వీళ్ళు కనీసం ఫుల్ HD+ డిస్ప్లేతో తీసుకొచ్చినా కొంచెం స్పెసిఫికేషన్స్ పూర్ అయినా కానీ మనకి అవి ఇంకా చాలా బెటర్గా అయితే ఉండేది. కానీ వీళ్ళు మైక్రో USB కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి టైప్ సి వస్తుంది మనకి 10,000 రూపీస్ బడ్జెట్లో Redmi 9 Prime. సో ఎక్సలెంట్ డీల్ Redmi 9 Prime అయితే. సో వీళ్ళైతే నన్నైతే డిసప్పాయింట్ అయితే చేశారు. సో ఎవరైనా ఒకవేళ రియల్మీ లవర్స్ ఎవరైనా ఉంటే పర్చేస్ చేయాలంటే చేయండి, కానీ నా సజెషన్ అయితే పర్చేస్ చేయొద్దని చెప్తాను. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీరు ఏదైనా సందేహాలు సలహాలు ఇవ్వాలంటే నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అప్పుడే నేను ఇంప్రూవ్ చేసుకోగలను. అలాగే మన ఛానల్లో ఏ విధమైన వీడియోస్ రావాలనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఏదైనా సలహాలు మీకేమైనా ఐడియాలు వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నుంచి కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన తన సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే పెంచండి. సో అప్పుడే నేను ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకురావడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్టయితే ఇక్కడ మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.